సో ఈ రోజు సెషన్ లో మనం చూడబోయేటువంటి కాన్సెప్ట్స్ జావా ఎలిమెంట్స్. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్ టూ సెషన్స్ లో మనం జావాకి సంబంధించిన హిస్టరీ ఇంట్రడక్షన్ పార్ట్ చూసాము, అలానే లాస్ట్ సెషన్ లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సంబంధించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూసాము. ఓకే, సో వాట్ ఆర్ ద త్రీ రిక్వైర్డ్ ఫీచర్స్ దట్ టు కాల్ ఎ లాంగ్వేజ్ యాజ్ ఊప్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనే త్రీ ఫీచర్స్ మనం చూసాం. మీకు గుర్తుంది కదమ్మా ఏమేమి ఫీచర్స్ ఉండాలి మనకి, ఏమేమి త్రీ ఫీచర్స్ ఉంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాము. రెస్పాండ్ త్రూ యువర్ మైక్స్, చెప్పాలి. డేటా అబ్స్ట్రాక్షన్, చెప్పండి అమ్మా. డేటా అబ్స్ట్రాక్షన్, డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఎన్క్యాప్సులేషన్ రైట్, ఇన్హెరిటెన్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ పాలిమార్ఫిజం. ఓకే, సో ఈ ఫీచర్స్ కనుక మనకు ఉంటే ఆ ఫీచర్స్ సపోర్ట్ చేసే లాంగ్వేజ్ మనం ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. సో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనం లాస్ట్ క్లాస్ లో చూడటం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇక ఫుల్ ఫ్లెజ్డ్ గా జావాలోకి ఎంటర్ అవుదాం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన బేసిక్స్ అన్ని కూడా మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. ఎలాగైతే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, మీకు తెలిసే ఉంటుంది మీకు స్కూల్ లెవెల్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు డైరెక్ట్ గా మనకి పుస్తకాలు ఇచ్చి పారాగ్రాఫ్లు చదవమని చెప్పరు. ఫస్ట్ ఏం చెప్తారు, దాంట్లో ఉండేటువంటి ఆల్ఫాబెట్స్ ఏబిసిడిలు అన్ని నేర్పిస్తారు, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అవునా. అవి నేర్పించిన తర్వాత చిన్న చిన్న వర్డ్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇలా చెప్తారు. ఆ వర్డ్స్ అయిపోయిన తర్వాత చిన్న ఒక సెంటెన్స్ ఎలా రాయాలి, అది రాయటం అయిపోయిన తర్వాత పారాగ్రాఫ్స్ ఎలా రాయాలి, ఓకే, అది అయిపోయిన తర్వాత బుక్ ఎలా చదవాలి. ఇది మనకు ఒక ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ప్రకారం వస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు. ఓకే, సో అలానే జావా అనే కొత్త లాంగ్వేజ్ ని మనం నేర్చుకోవాలి అంటే దాంట్లో కూడా మనం వాళ్ళ నుంచి మొదలు పెట్టాల్సిందే. ఓకే, అంటే దాంట్లో ఏమి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఎలా మనం దాంట్లో వేరియబుల్స్ చేసుకోవాలి, ఎలా మనం ప్రోగ్రామ్స్ రాయాలని స్టార్టింగ్ నుంచి మనం మొత్తం నేర్చుకోవాల్సింది, రైట్. సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ జావా పార్ట్, దానికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, దాన్ని మనం జావా ఎలిమెంట్స్ అంటాం. అంటే ఏవైతే బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఏ బేసిక్ కాన్సెప్ట్స్ మనం కంపల్సరీగా నేర్చుకోవాలో జావా గురించి, వాటి గురించి ఈ రోజు క్లాస్ లో మనం చూడబోతున్నాం. ఓకే, సో వాటిలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జావాకి సంబంధించిన ఫీచర్స్. ఓకే, నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అందరికి విజిబుల్ లోకి వచ్చుంటే చూడండి. సో జావా ఫీచర్స్, ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను జావా గురించి మన హిస్టరీ గురించి చెప్పుకున్నప్పుడు జావా అనేది ఎందుకు అంత పాపులర్ లాంగ్వేజ్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో జావా అనేది ఎంత పాపులర్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల డివైజుల్లో జావా అనేది రన్నింగ్ లో ఉంది. ఓకే, జావాను ఉపయోగించుకుని అవన్నీ రన్ అవుతున్నాయి. సో జావాకు ఉన్నటువంటి ఏంటి ఆ ప్రత్యేకత, ఏం ప్రత్యేకతల వలన జావా ఇంతమంది దగ్గరకు చేరగలిగింది అనేది ఈ జావా ఫీచర్స్. ఓకే, వీ కెన్ గో పాయింట్ బై పాయింట్ సింపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది. ఓకే, జావా ఫీచర్స్ డైరెక్ట్ క్వశ్చన్ మనకు వస్తుంది. ఓకే, అందుకని ఈ ఫీచర్స్ అనేవి కూడా జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్ గా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫీచర్ వచ్చేసి సింపుల్. సింపుల్ అంటే ఏంటి, చాలా తేలిక, సులువుగా. సో జావాని మనం చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు, చాలా సులభంగా ఉంటుంది, చాలా సులువుగా మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఒక భాష నేర్చుకోవాలంటే అది సులువుగా ఉన్నప్పుడే మనం బాగా నేర్చుకోగలం, సింపుల్ గా ఉండాలి. అలాంటి ఒక లాంగ్వేజ్ జావా, చాలా సింపుల్ గా ఉంటుంది, ఎక్కువ మనల్ని కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ కోడ్ లోనే మనం దాన్ని సులభంగా నేర్చుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫీచర్ ఆఫ్ జావా. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫీచర్ వచ్చేసి కంపైల్ అండ్ ఇంటర్ప్రిటర్. ఓకే, ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి, మీకు సి లాంగ్వేజ్ కనుక గుర్తుంటే సిలో ఒక ప్రోగ్రామ్ ని మనం రన్ చేసేటప్పుడు ఫస్ట్ సి ఫైల్ ని రాస్తాము. రాసిన తర్వాత మీరు టర్బో సిలో కనుక రన్ చేస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఆల్ట్ F9, కంట్రోల్ F9 రెండు కీ కాంబినేషన్స్ ఉంటాయి, మీకు గుర్తునే ఉంటాయి. సో ఆల్ట్ F9 కొట్టినప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది, కంపైల్ అవుతుంది. కంట్రోల్ F9 కొట్టినప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కంపైల్ అవటం అంటే ఏంటి, ఎందుకంటే ఇక్కడ మీకు ఆ స్టెప్స్ చెప్తాను. సో ఒక సి ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేయటం అంటే, సి ప్రోగ్రామ్ మనం ఇంగ్లీష్ టెర్మినాలజీ రాసాం, ఓకే, అది మనకు అర్థమయ్యే భాష, ప్రింట్ ఎఫ్లు, స్కాన్ ఎఫ్లు, ఇంట్లు, క్యారలు, కానీ సిస్టమ్కి అర్థం కాదు కదా. సో సిస్టమ్కి అర్థం అవ్వాలంటే దానికి సంబంధించిన లాంగ్వేజ్ లోకి మనం మార్చాలి. ఓకే, సో ఆ మార్చే ట్రాన్స్ఫర్మేషన్ ఆ కన్వర్షన్ ఏదైతే ఉందో అదే కంపైలేషన్. సో హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి మనం దాన్ని కన్వర్ట్ చేస్తాం. మనం రాసిన సి ఫైల్ మనకు అర్థమయ్యేలాగా ఉంది కదా, అది కూడా సిస్టమ్కి అర్థం అవ్వాలంటే అది మారాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ప్రక్రియ కంపైలేషన్.
సో ఈ కంపైలేషన్ జరిగే క్రమంలో దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, ఎక్కడన్నా మనం మిస్టేక్స్ చేసామా, మొత్తం కూడా అది ఐడెంటిఫై చేసేది. ఓకే, సో ఐడెంటిఫై చేసి మొత్తాన్ని కూడా ఏమి ఎర్రర్స్ లేకపోతే మన సిస్టమ్ కి అర్థమయ్యే భాషలో దానికి మార్చింది. తర్వాత కంట్రోల్ ఎఫ్ నేను కొట్టినప్పుడు మనకు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయిన ఫైల్ ఉంది కదా, అది ఎగ్జిక్యూట్ అయ్యింది, అంటే రన్ అయింది. రన్ అయ్యి మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని మనకు అవుట్పుట్ ఇచ్చింది. ఓకే, ఇది మనకు నార్మల్ గా జరిగే ప్రాసెస్. ఓకే, సో సీలో ఏంటంటే మనకి కంపైలింగే ఉంటుంది. ఓకే, అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ కోసం కంపైలింగ్ ఉంటుంది అనమాట. సో మన రాసే హై లెవెల్ లాంగ్వేజ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లో మారిపోతుంది, ఇక అక్కడ అది ఎగ్జిక్యూట్ అయిపోదు, అది నార్మల్ గా. కానీ జావాకు వచ్చేసరికి రెండు స్టెప్స్ ఉంటాయి, రెండు స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కంపైలేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్ అసెంబ్లర్ వీటిని ఏమంటారు అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అంటారు. మీకు ఆల్రెడీ గుర్తుంటే కనుక నేను చెప్తున్నాను, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అంటే ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి మార్చడానికి ఉపయోగించేవి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్. సో కంపైలర్ హై లెవెల్ లో లెవెల్ మార్చడానికి మనకి C++ అనే చోట ఉపయోగపడుతుంది. ఓకే, అదే కంపైలర్ మనం జావాలో కూడా ఉపయోగిస్తాం. కాకపోతే జావాలో ఏం జరిగింది అంటే ఒక జావా ప్రోగ్రామ్ మీరు రాసిన తర్వాత అది కంప్లీట్ గా మెషిన్ లెవెల్లోకి కన్వర్ట్ అవ్వదు. ఓకే, అది సపోజ్ ఇది హై లెవెల్ ఇది లో లెవెల్ అనుకోండి. సో జావా కంపైలేషన్ చేసినప్పుడు ఈ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది లో లెవెల్లోకి వెళ్ళదు, మధ్యలోకి వచ్చి ఆగింది. ఓకే, అంటే మీరు త్రీ స్టెప్స్ గా కానీ మీరు దీన్ని చూస్తే, సో దిస్ ఈజ్ హై లెవెల్, దిస్ ఈజ్ మిడిల్ లెవెల్, దిస్ ఈజ్ లో లెవెల్. ఓకే, మన జావా ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో జావా కంపైలేషన్ చేసినప్పుడు ఈ రకమైనటువంటి విధంగా మారిపోతుంది. సో ఈ మధ్యలో ఉంది చూసారా, దీన్ని బైట్ కోడ్ అంటారు, బైట్ కోడ్ అంటారు. సో ఈ బైట్ కోడ్ గా మారిద్ది, బైట్ కోడ్ గా మారిద్ది అంటే, సో జావాలో డైరెక్ట్ గా మెషిన్ లెవెల్లోకి కన్వర్షన్ జరగదు, మిడిల్ లెవెల్ లో చూసారా ఈ బైట్ కోడ్ గా మనం చూస్తాం, అదంతా కూడా మళ్ళీ చూస్తాం, మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. బైట్ కోడ్ గా మారింది. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ లో ఏం జరగాలి, ఈ బైట్ కోడ్ గా మారిన ప్రోగ్రామ్ ని మనం మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి మార్చి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ బైట్ కోడ్ గా మారిన దాన్ని మెషిన్ లెవెల్లో లాంగ్వేజ్ లోకి మార్చేది ఇంటర్ప్రిటర్, ఇంటర్ప్రిటర్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ అంటే, సో ఈ బైట్ కోడ్ ఉంది చూసారా, దీన్ని తీసుకొచ్చి లో లెవెల్ లాంగ్వేజ్ మార్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో యూ విల్ సీ దీస్ థింగ్స్ లేటర్, మళ్ళీ మనం చూస్తాం, మీకు అర్థపడడం కోసం చెప్తున్నాను. సో జావాలో మనకి రెండు స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ స్టెప్స్ కంపైలేషన్, హై లెవెల్ నుంచి బైట్ కోడ్ గా మార్చేది, సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంటర్ప్రిటేషన్. సో ఈ బైట్ కోడ్ అనేది నార్మల్ మెషిన్ లెవెల్లోకి కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, సో ఈ రెండు స్టెప్స్ జరుగుతాయి కాబట్టి జావా ప్రోగ్రామ్స్ కొంచెం స్లోగా ఉంటాయి, కొంచెం స్లోగా ఉంటాయి. కానీ ఒకసారి ఈ స్టెప్స్ జరిగిన తర్వాత జావా ప్రోగ్రామ్స్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, జావా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో మనకి రెండు స్టెప్స్ ఉంటాయి, ఒకటి కంపైలేషన్, రెండు ఇంటర్ప్రిటేషన్. ఓకే, మీరు ఇక్కడ ఒక డౌట్ అడగవచ్చు, సో రెండు స్టెప్స్ ఎందుకు సార్ అనవసరంగా మనకి టైం వేస్ట్ అని. ఈ రెండు స్టెప్స్ ఉండటం వల్ల జావాకి అంత పాపులారిటీ వచ్చింది. ఎలా వచ్చింది, సో ఈ మధ్యలో ఉంది చూసారా ఈ బైట్ కోడ్. ఓకే, ఈ బైట్ కోడ్ ఏదైతే ఉందో ఈ బైట్ కోడ్ జనరేషన్ వల్ల మనకి నెక్స్ట్ ఒక ఫీచర్ ఉంది, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ పోర్టబుల్. రెండు ఉన్నాయి చూసారు అక్కడ, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ పోర్టబుల్ అంటే ఈ బైట్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఏ సిస్టమ్ కో డిజైన్ చేయబడింది కాదు, దేనికోసమో ఇది రన్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈస్ ఎ న్యూట్రల్ వన్, అన్నిటి కామన్ గా ఉంటుంది అనమాట, జనరల్ గా ఉంటుంది. ఓకే, సో ఈ జనరల్ గా ఉన్న దాన్ని మీరు ఏ సిస్టమ్ కైనా తీసుకెళ్లి రన్ చేయొచ్చు. ఓకే, ఈ పాసిబిలిటీ CRC++ కి ఉండదు. ఓకే, దే ఆర్ నాట్ పోర్టబుల్, దే ఆర్ నాట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, ఒక సి ప్రోగ్రామ్ ని నేను ఈ ల్యాప్టాప్ లో కంపైల్ చేశాను అంటే ఖచ్చితంగా వచ్చే ఆ క్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైల్ ఏదైతే ఉందో, ఆబ్జెక్ట్ ఫైల్ అంటారు దాన్ని, దాన్ని ఈ సిస్టమ్ లోనే నేను రన్ చేయాలి. దాన్ని వేరే చోటకి తీసుకెళ్తే రన్ అవ్వదు, ఎందుకంటే CRC++ అనేవి ప్లాట్ఫామ్ డిపెండెంట్. ప్లాట్ఫామ్ అంటే మన సిస్టమే. ఓకే, మన సిస్టమ్ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కాంబినేషన్ చూసారు ఆ కాన్ఫిగరేషన్, దాన్ని మనం ప్లాట్ఫామ్ అంటాం. ఓకే, CRC++ అనేవి ప్లాట్ఫామ్ డిపెండెంట్, ఎక్కడైతే అవి కంపైల్ చేయబడితే అక్కడ మాత్రమే రన్ అవ్వగలవు, వేరే చోట తీసుకెళ్తే అవి రన్ అవ్వలేవు, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ జావా అలా కాదు. ఓకే, సో జావాని కనుక మీరు ఉపయోగిస్తే, అది మీరు ఈ సిస్టమ్ లో కనుక కంపైల్ చేస్తే, ఆ వచ్చే బైట్ కోడ్ మీరు ఏ సిస్టమ్ కైనా తీసుకెళ్లొచ్చు, ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇండియాలో ఇక్కడ కూర్చొని క్రియేట్ చేసిన ఒక జావా ఆబ్జెక్ట్ ఫైల్ ని దాని క్లాస్ ఫైల్ అంటారు, ఇక్కడ నుంచి మీరు ఆస్ట్రేలియా పంపించవచ్చు, అమెరికా పంపించవచ్చు, అక్కడ రన్ అయ్యి మీకు ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ కూడా చూపిస్తుంది. ఓకే, సో దాట్స్ వై జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆల్సో జావా ఈజ్ పోర్టబుల్. పోర్టబుల్ అంటే చెప్పాను కదా,
ఈజీ టు క్యారీ ఎనీవేర్, ఎక్కడి నుంచి మనం ఎక్కడికైనా దాన్ని తీసుకెళ్లొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ జావా, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబుల్. పోర్టబుల్ దగ్గర మనం చెప్పాం బయటకోవడని. ఓకే, ఆబ్వియస్లీ జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఎందుకంటే జావా సపోర్ట్స్ డేటా అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం, ఇవన్నీ కూడా మనకి జావా సపోర్ట్ చేస్తుంది. సో దట్స్ వే జావా ఈజ్ ఉప్స్ లాంగ్వేజ్. ఓకే, ఈ ఇంపార్టెంట్ ఫీచర్స్. అలానే రైట్ సైడ్ లో కనుక మీరు చూస్తే మల్టీ థ్రెడెడ్, మల్టీ థ్రెడెడ్ అంటే మీకు అర్థమవడం కోసం నేను సింప్లిఫై చేసి చెప్తాను. సపోజ్ సి ప్రోగ్రామ్ ఉంది అనుకోండి, ఒక సి ప్రోగ్రామ్ ని ఒక యూజర్ ఒక టైం ఎట్ అ టైం ఒకసారి ఎగ్జిక్యూట్ చేయగలరు. ఓకే, అంటే ఒక ప్రోగ్రామ్ ని నేను ఒక్కడనే ఎగ్జిక్యూట్ చేయగలరు. ఓకే, మీకు అర్థమవడం నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ నేను ఒక్కడనే ఎగ్జిక్యూట్ చేయగలరు. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఒకేసారి ఇద్దరు ముగ్గురు ఎగ్జిక్యూట్ చేయాలంటే కుదరదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఈ ఒకటే సింగిల్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ ని ఒకసారి నేను ఒక్కడనే ఎగ్జిక్యూట్ చేయగలరు. సపోజ్ ఈ సింగిల్ ప్రోగ్రామ్ ని ఒకేసారి నాతో పాటు వేరే వేరే సిస్టమ్స్ నుంచి ఒక ముగ్గురు నలుగురు ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రాబ్లమ్స్ వస్తే రన్ అవుతుంది. ఓకే, అదే మీరు జావా కనుక తీసుకుంటే ఒక సింగిల్ జావా ప్రోగ్రామ్ ని మెనీ యూజర్స్ కెన్ రన్ అట్ ఎ టైమ్, ఒకేసారి చాలా మంది ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మల్టీ థ్రెడెడ్ ఫీచర్, మల్టిపుల్ థ్రెడ్స్ అనమాట. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్పండి, చాలా దారాలు అనుకోండి. ఓకే, సో దీన్ని చాలా మంది యూజర్స్ ఒకేసారి రన్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ మనకి జావాలో ఉంది, మల్టీ థ్రెడ్ ఒకేసారి చాలా మంది దీన్ని రన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రోబస్ట్. రోబస్ట్ అంటే ఏంటంటే బలమైంది. ఓకే, సో దృఢమైంది, ఎటువంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడగలిగింది. ఓకే, ఒక జావా ప్రోగ్రామ్ మీరు తీసుకుంటే దాన్ని ఒక సిస్టమ్ లో రన్ చేసేటప్పుడు ఆ సిస్టమ్ లో అది రన్ అయ్యేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే సపోజ్ సిస్టమ్ ఏదైనా కరప్ట్ అయిపోయినా కానీ లేకపోతే వేరే హ్యాకింగ్ ఏదైనా జరుగుతున్నా కానీ, సో జావా ప్రోగ్రామ్ అనేది స్టాండ్ స్టిల్ గా ఉంటుంది, మీకు చాలా నమ్మదగింది అనమాట. సో ఎట్టి పరిస్థితులు అది ఫెయిల్ అనేది అవ్వదు, ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా సరే జావా ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అవ్వదు, ఆల్వేస్ ఇట్ గోయింగ్ టు బి సక్సెస్. ఓకే, దృఢంగా నిలబడి ఉండేది ఎలాంటి పరిస్థితులు అయినా సరే, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ రోబస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూర్డ్. సెక్యూర్ అంటే తెలుసు కదా, సేఫ్టీ అనమాట. ఓకే, ఈ జావా ప్రోగ్రామ్ లో కనుక మనం కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాన్ని ఎక్కడికైనా పంపించేటప్పుడు దానికి సేఫ్టీ అనేది చాలా ఉంటుంది. ఓకే, ఇట్ కెనాట్ బి ఈజీలీ హ్యాక్డ్, దాన్ని హ్యాకింగ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఈ జావా కోడ్ని ఎలా తీసుకెళ్తాం చెప్పాను కదా, ఇదిగోండి బైట్ కోడ్ ఫామ్ లో తీసుకెళ్తాం. ఈ బైట్ కోడ్ అనేది ఏదైతే ఉందో చాలా టిపికల్, ఇది ఎవరికి అర్థం కాదు, నేను మీకు చూపిస్తాను ఒక ప్రోగ్రామ్ బైట్ కోడ్ ఎలా ఉంటుందో. సో ఈ బైట్ కోడ్ ఎవరికి అర్థం కాదు, నార్మల్ గా మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ అర్థమైంది, జావా ప్రోగ్రామ్ నార్మల్ గా ఉంటే అర్థమైంది, కానీ అది ఎప్పుడైతే బైట్ కోడ్ గా మారిందో దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ఫామ్. సో ఈ బైట్ కోడ్ ని మనం గనక వేరే సిస్టమ్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇంటర్నెట్ ద్వారా దాన్ని హ్యాకింగ్ చేయడం చాలా కష్టం. దట్స్ వై జావా ఈజ్ వెరీ సెక్యూర్డ్ లాంగ్వేజ్. సో చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి జావాలో మనకి, అందుకనే జావా అందరికీ అంత చేరువ కాగలిగింది. అలానే లాస్ట్ టూ పాయింట్స్ కనుక తీసుకుంటే హై పర్ఫార్మెన్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, సో జావా చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్, చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్. ఓకే, సో జావాలో ఎనార్మస్ ఫీచర్స్ ఉంటాయి. ఒకేసారి జావా ప్రోగ్రామ్ సంబంధించిన ఫీచర్స్ ని థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేయొచ్చు, అది ఎలాంటి పరిస్థితులైనా సరే స్టాండ్ స్టిల్ గా ఉంటుంది. ఓకే, ఎంత మంది దాన్ని యూజ్ చేసుకున్నా సరే అది స్టాండ్ స్టిల్ గా రోబస్ట్ గా నిలబడి ఉంటుంది, అది ఫెయిల్ అనేది అవ్వదు. సో దట్స్ వై జావా ఇస్ ఎ హై పర్ఫార్మెన్స్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో ద ఆబ్వియస్ వన్ ఇస్ ద డిస్ట్రిబ్యూటెడ్. సో జావాని మీరు ఇక్కడి నుంచి అక్కడికైనా పంపించచ్చు, నెట్వర్క్ ద్వారా మనం దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా పంపించి అక్కడ రన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 10 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 10 ఫీచర్స్. ఓకేనమ్మా? సో ఈ 10 ఫీచర్స్ అర్థమైంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా, చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవి. ఎనీ డౌట్స్ ఇన్ దీస్ 10 ఫీచర్స్? మీరు నాకు విజిబుల్ ఉంటే మీ కామెంట్స్ కూడా మళ్ళీ చూడాలంటే రావాలి. సో బెటర్ ఆస్క్ త్రూ యువర్ మైక్, మైక్ తో అడిగేయండి, పర్లేదు అన్మ్యూట్ చేసి అడిగేయండి. చెప్పండి. హలో, ఈ ఫీచర్స్ అని అర్థమైనాయమ్మా, ఈ 10 ఫీచర్స్ అర్థమైనాయా? Yes, sir. Okay, okay. So, ఏం ప్రాబ్లం లేదు కదా, shall I proceed to the next one? Yes, sir. Okay, okay, right. Okay, so ఎవరికి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి, అందరికి అర్థమైంది కాబట్టి, గుర్తుపెట్టుకోండి ఈ 10 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
జావా ఫీచర్స్ మనకి డైరెక్ట్ క్వశ్చన్ వస్తే కనుక మీరు 10 పాయింట్స్ ప్రజెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి కంపల్సరీగా. ఓకే, సో ఇంకోసారి నేను పాయింట్స్ చదువుతాను. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి సింపుల్, చాలా సులభంగా నేర్చుకోవచ్చు. జావా ఇస్ కంపైల్ అండ్ ఇంటర్ప్రిటెడ్, అంటే ఇక్కడ మనకి కంపైలేషన్ జరిగింది, ఇంటర్ప్రిటేషన్ జరిగింది, రెండు స్టెప్స్ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ జావా అనేది ఆబ్వియస్లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్, సో ఇట్ సపోర్ట్స్ ఆల్ ద హూప్స్ ఫీచర్స్ అండ్ ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మీరు ఏ సిస్టమ్ లో రన్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ పోర్టబుల్, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ఇట్ ఈస్ మల్టీ థ్రెడెడ్, ఎంతమంది అయినా ఒకేసారి దాన్ని ఉపయోగించుకోవచ్చు, ఇట్ ఈస్ రోబస్ట్, ఎలాంటి పరిస్థితులు అయినా తట్టుకొని నిలబడగలదు, ఇట్ ఈస్ సెక్యూర్, సో దాన్ని ఎవరు హ్యాకింగ్ చేయలేదు, చాలా కష్టం హ్యాకింగ్ చేయడం, ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ ఇట్ ఈస్ హై పర్ఫార్మెన్స్, సో చాలా హై లెవెల్లో మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, హై లెవెల్ ఎఫిషియన్సీ ఉంటుంది జావాకి, అలానే ఇట్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్. సో ఇక్కడ నుంచి మనం దీన్ని ఎక్కడికైనా పంపించి అక్కడ రన్ చేయొచ్చు. ఓకేనా, సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 ఫీచర్స్ ఆఫ్ జావా. ఓకే, సో ఈ ఫీచర్స్ ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరి మైండ్ లో అలా ఫిక్స్ అయిపోవాలి. ఓకే, సో ఐ జస్ట్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. లేకపోతే సో జావా ఎన్విరాన్మెంట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రెండు రకాలైనటువంటి అప్లికేషన్స్ వస్తాయమ్మా. అంటే ఇప్పుడు జావా ఎన్విరాన్మెంట్ లో మీరు ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా రెండు రకాల ప్రోగ్రామ్స్ మీకు కనిపిస్తాయి, అంటే మీ లెవెల్ లో చెప్పాలంటే రెండు రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి మన మన సిస్టమ్ లో కానీ మన ల్యాప్టాప్ లో కానీ మనం రాసుకునే సింపుల్ ప్రోగ్రామ్స్, అవి మన సిస్టమ్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి, మన ల్యాప్టాప్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాంటి వాటిని ఏమంటారంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే మీరు రాసిన సిస్టమ్ లో కానీ మీరు రాసిన ల్యాప్టాప్ లో కానీ మాత్రమే మీరు వాటిని రన్ చేయొచ్చు. ఓకే, అప్లికేషన్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకొని దానికి సొల్యూషన్ లాగా మీరు రాసే కోడ్ ఏదైతే ఉందో అదే అప్లికేషన్ అయిపోతుంది. ఓకే, సో దట్ ప్రోగ్రామ్ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్, ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ ఇస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, రన్ చేస్తుంది. ఓకే, ఒక సిస్టమ్ లో మీరు చేయగలిగే పని ఏదైతే ఉందో దాన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటారు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ అంటే మీకు తెలిసిన మీరు యూజ్ చేస్తున్న ఇంటర్నెట్. ఓకే, సో మీరు ఒక వెబ్సైట్ కి సంబంధించి అప్లికేషన్స్ రాసినప్పుడు, సపోజ్ మీ స్కాలర్షిప్ అప్లికేషన్ ఉంటుంది, ఓకే, లేదా మీరు ఆన్లైన్ లో చేస్తుంటారు ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్స్ కానివ్వండి, లేదా అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ షాపింగ్ కానివ్వండి, ఆ యాప్స్ ఏవైతే ఉన్నాయో, అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి కేవలం ఒక సిస్టమ్ ఒక ఫోన్ కో డిజైన్ చేయబడినవి కాదు. దే కెన్ రన్ ఓవర్ ది ఇంటర్నెట్. ఓకే, దే కెన్ రన్ ఓవర్ ది వెబ్. వెబ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అని, WWW. సో అలాంటి వాటిని వెబ్ అప్లికేషన్స్ అంటారు. సో ఏ అప్లికేషన్స్ అయితే ఇంటర్నెట్ మీద రన్ అవుతూ ఉంటాయో, మల్టిపుల్ యూజర్స్ చాలా మంది ఒకేసారి యూజ్ చేసుకుంటూ ఉంటారు, అలాంటి వాటిని వెబ్ అప్లికేషన్స్ అంటారు. ఓకే, మనం స్టార్టింగ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనకు వెబ్ అప్లికేషన్స్ ఇప్పుడు అవసరం లేదు. సో వీఆర్ గోయింగ్ విత్ ద స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. ఒక సిస్టమ్ లో అంటే మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ లో కానీ మన దగ్గర ఉన్న డెస్క్టాప్ లో కానీ ఎలా మనం ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ ని రన్ చేయాలి, ఎలా మనకు రావాల్సినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, మీరు తెలుసు కదా, సపోజ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఓకే, సో టెంపరేచర్ కన్వర్షన్, ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మనం ఎలా చేసుకోవాలి, అలాంటి వాటన్నింటినీ కూడా మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అక్కడ రెండు స్టెప్స్ ఉంటాయి, ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు. ఒకటి కంపైలేషన్, రెండోది ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో కంపైలేషన్ చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి, ఈ 3 లైన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో కంపైలేషన్ అనేది ఏం చేస్తుంది అంటే మనం రాసిన జావా ప్రోగ్రామ్ ని, మనం రాసిన జావా ప్రోగ్రామ్ ని బైట్ కోడ్ గా మార్చింది. ఇది జావా ప్రోగ్రామ్, ఇది బైట్ కోడ్ అన్నమాట. సో జావా ప్రోగ్రామ్ బైట్ కోడ్ గా మార్చింది. ఈ మార్చే క్రమంలో దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని వెరిఫై చేసింది. ఏమి ఎర్రర్స్ లేకుండా, ఏమి మిస్టేక్స్ లేకపోతే కనుక డైరెక్ట్ గా మనం రాసిన జావా ప్రోగ్రామ్ అనేది బైట్ కోడ్ గా మారిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, ఇలా మారిన బైట్ కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం వాడే స్టెప్ ఇంటర్ప్రిటేషన్. సో ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తుంది అంటే ఈ బైట్ కోడ్ ని ఎగ్జిక్యూటబుల్ కోడ్, అంటే మన మెషిన్ లాంగ్వేజ్ లాగా మార్చి మనకి రన్ చేసి అవుట్పుట్ ఇచ్చింది, మనకి రన్ చేసి అవుట్పుట్ ఇచ్చింది. ఓకే, సో ఈ 3 లైన్స్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ మన ప్రోగ్రామ్ జావా ఫైల్, సెకండ్ వన్ మన బైట్ కోడ్, థర్డ్ వన్ వచ్చేసి మన ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంటర్ప్రిటేషన్ స్టెప్. ఓకే, ఈ సందర్భంలో మీకు ఒక డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నాను కంపైలేషన్ కి ఇంటర్ప్రిటేషన్ కి. సో కంపైలేషన్ జరిగేటప్పుడు ఫైల్ మొత్తం, మన రాసే ప్రోగ్రామ్ ఫైల్ ఉంది కదా, ఫైల్ మొత్తం ఒకేసారి ప్రాసెస్ కి వెళ్ళిపోయింది, ఫైల్ మొత్తాన్ని లాక్కుంటుంది కంపైలేషన్ అనేది. కానీ ఇంటర్ప్రిటేషన్ అనేది లైన్ బై లైన్ చేసింది. ఓకే, ఈ డిఫరెన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కంపైలేషన్ అనేది మన రాసే ఫైల్ ఏదైతే ఉందో, ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మొత్తాన్ని లోపలికి లాక్కొని ప్రాసెస్ చేసింది, దట్ ఈస్ కంపైలేషన్, మొత్తం తీసుకుంటుంది. కానీ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో,
లైన్ బై లైన్ ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్, ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్, ఒక లైన్ తర్వాత ఇంకలా లైన్ బై లైన్ చేసింది. అందుకనే ఇంటర్ప్రిటేషన్ ఇస్ ఎ స్లో ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. కానీ ఒకసారి కనుక అది అర్థం చేసుకుంది అంటే లైన్ బై లైన్ మొత్తం చూసేసింది అంటే నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ దట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ ఇన్ ఎ వెరీ ఫాస్ట్ మ్యానర్. ఓకే, అంటే అది ఫస్ట్ టైం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ టైం మనం ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం చూస్తాం చూసారా, అప్పుడు చాలా ఫాస్ట్ గా రన్ అయ్యింది, ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ చేసేసింది కాబట్టి. ఓకే, గుర్తుపెట్టుకోండి, కంపైలేషన్ అంటే ఫైల్ మొత్తం ఒకేసారి ప్రాసెస్ లోకి వెళ్ళింది, ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ చేసుకుంటా వెళ్ళింది, అందుకని కొంచెం స్లోగా ఉంటుంది ఇంటర్ప్రిటేషన్ అండి. ఓకేనమ్మా, సో ఇది క్లియర్ డిఫరెన్స్ అర్థమైందా కంపైలేషన్ కి ఇంటర్ప్రిటేషన్ కి? Yes, sir. Okay, okay, right, right. Thank you. So, we move to the next slide. Okay, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఒక జావా ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాం, ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ రాయాలి, హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలి. సిలో రాస్తాం కదా, ఇక్కడ ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలి. రాయాలంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి? ఓకే, యాక్చువల్ గా ఇవి మీకు సిస్టమ్ లో జరిగే స్టెప్స్, నేను వీటిని మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. సో ఫస్ట్ మీరు ఎడిటర్ ఓపెన్ చేస్తారు, మీకు తెలిసిన ఎడిటర్ ఏదో ఒకటి టెక్స్ట్ ప్యాడ్ కానీ లేకపోతే నోట్ ప్యాడ్ కానీ ఓపెన్ చేసి మీ ప్రోగ్రామ్ ని టైప్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత దాన్ని మీరు సేవ్ చేయాలి. ఓకే, ఎలాగైతే ఒక సి ఫైల్ ని సేవ్ చేసేటప్పుడు ఆ ఫైల్ నేమ్ డాట్ సి అని మీరు ఇస్తారు అనుకోండి, టెస్ట్ డాట్ సి, ఓకే ఏరియా డాట్ సి అని ఇస్తారు కదా, అలానే ఒక జావా ప్రోగ్రామ్ ని మీరు డాట్ జావా అని సేవ్ చేయాలి, డాట్ జావా. ఓకే, ఇక్కడ మీరు చూసారు కదా, సో ఫైల్ నేమ్ ఖచ్చితంగా డాట్ జావా అని ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూస్తే టెస్ట్ అనేది మన ఫైల్ నేమ్, ఓకే, సో టెస్ట్ డాట్ జావా అని సేవ్ చేయాలి. అప్పుడే ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఒక జావా ఫైల్ కింద మన సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆ ఫైల్ ని డాట్ జావా ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయాలి, డాట్ జావా. ఓకే, ఫస్ట్ స్టెప్ అది ఫైల్ ని సేవ్ చేయడం. నెక్స్ట్ ఫైల్ ని మనం కంపైల్ చేయాలి, ఫస్ట్ కంపైల్ చేయాలి, చెప్పాను కదా కంపైల్ చేయాలి. కంపైల్ చేయడం కోసం మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ఇది చూడండి, సో నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేయడం ట్రై చేస్తాను, ఇదిగోండి, సో జావా సి, సో జావా సి మీన్స్ జావా కంపైలేషన్. ఓకే, సో ఇది ఒక జావా సి అనే జావా కంపైలర్ అనమాట. అదేం చేసిద్ది, మీరు ఏదైతే ఫైల్ దానికి ఇస్తారో ఇది మొత్తం కూడా మన కమాండ్ ప్రాంప్ట్ లో చేయాలమ్మా. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ నార్మల్ ఒక విండోలో జరగదు, కమాండ్ ప్రాంప్ట్ లో జరుగుతుంది, అప్పుడు మనం యూస్ చేసే కమాండ్ అనమాట. ఇది నేను మీకు చూపిస్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్ ఎలా కంపైల్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలంటే యూజింగ్ దిస్ కమాండ్ జావా సి, జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా అని ఇస్తాం. ఓకే, సో జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా అని ఇస్తే ఏం చేసింది అంటే టెస్ట్ డాట్ జావా ఫైల్ మనం ఆల్రెడీ రాసాం కదా, అది మొత్తాన్ని లోపలికి లాక్కుంటుంది కంపైలర్, లాక్కొని మొత్తం చెక్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ వస్తుంది. వర్షన్ అయితే చేసి చాలా ఫాస్ట్ గా చేసింది, ఏమి మిస్టేక్స్ లేవనుకోండి, దట్ జావా ఫైల్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు బైట్ కోడ్, బైట్ కోడ్ గా మారింది అనమాట. బైట్ కోడ్ అదే మన క్లాస్ ఫైల్ అని కూడా అంటాం ఇక్కడ, బైట్ కోడ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలా మారిన బైట్ కోడ్ ని మనం ఇంటర్ప్రిట్ చేయాలి. ఇంటర్ప్రిట్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. సో ఎగ్జిక్యూషన్ చేయడం కోసం ఏం చేస్తామంటే వి యూస్ ది కమాండ్ జావా, జావా. ఇది చూడండి నేను కర్సర్ కదిలిస్తున్నాను, సో జావా స్పేస్ ఫైల్ నేమ్ వరకే ఇవ్వాలి, డాట్ జావా ఇవ్వకూడదు. ఓకే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ కంపైలేషన్ చేసేటప్పుడు మాత్రమే ఫైల్ నేమ్ తో పాటుగా డాట్ జావా అని ఇవ్వాలి, అంటే జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా ఈజ్ ఫర్ కంపైలేషన్. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆర్ ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు మనం ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రమే, అదే దాన్ని క్లాస్ నేమ్ అంటారు, సో జావా స్పేస్ టెస్ట్ అని మాత్రమే ఇవ్వాలి. ఓకేనా, సో ఈ మూడు స్టెప్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ లో మనం ఫైల్లో ప్రోగ్రామ్ ని రాసి దాన్ని సేవ్ చేస్తాము, సేవ్ చేసేటప్పుడు డాట్ జావా అని సేవ్ చేయాలి. నెక్స్ట్ అలా సేవ్ చేసిన ఫైల్ ని మనం కంపైలేషన్ చేస్తాం, కంపైలేషన్ చేసేటప్పుడు వి యూజ్ ద కమాండ్ జావా సి, జావా సి అని యూజ్ చేస్తాం కమాండ్. నెక్స్ట్ అలా కంపైలేషన్ అయిన తర్వాత మనకి క్లాస్ ఫైల్ వచ్చింది, ఆ వచ్చిన క్లాస్ ఫైల్ ని మనం ఇంటర్ప్రిటేషన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ చేయాలి, రెండు ఒకటే మన ఇక్కడ ఈ స్టెప్స్ లో. సో దానికోసం మనం వాడే కమాండ్ జావా, సో జావా స్పేస్ టెస్ట్, జావా స్పేస్ టెస్ట్ అని ఇస్తే మనకి ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, సో ఈ త్రీ స్టెప్స్ మీకు అర్థమైనాయమ్మా, ఎనీ డౌట్స్? ఓకే ఓకే, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మీ దగ్గర చాలా మంది దగ్గర ల్యాప్టాప్స్ లేవు కాబట్టి
మీరు ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఆటోమేటిక్ గా మనకి ఆన్లైన్ లో జరుగుతాయమ్మా, నేను చూపిస్తాను. ఐ విల్ షేర్ ద బ్రౌజర్. ఓకే, సో నా బ్రౌజర్ మీకు కనిపిస్తుందమ్మా, మీ అందరికి విజిబుల్ లో ఉందా? Yes, sir. ఓకే, సో ఇలా మీకు గూగుల్, మీరు అందరు కూడా చేయాల్సిన పని, మీ ఫోన్స్ లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇలా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏదైనా సరే గూగుల్ సెర్చ్ లో సింప్లీ టైప్ ఆన్లైన్ జావా ఎడిటర్, ఇదిగో నేను ఇక్కడ టైప్ చేశాను, ఆన్లైన్ జావా ఎడిటర్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఆన్లైన్ జావా ఎడిటర్, ఓకే, అంటే ఆన్లైన్ లో మనం ఎలా ఒక జావా ప్రోగ్రామ్ ని టైప్ చేసి రన్ చేయొచ్చు, ఆ ఫెసిలిటీస్ మనకి చాలా ఉన్నాయి. వాటిలో మీకు సింపుల్ గా సూట్ అయ్యేది ఏంటంటే సెలెక్ట్ ద ఫస్ట్ వన్. ఓకే, ట్యూటోరియల్స్ పాయింట్ నుంచి మనకు వెళ్తుంది ఇది లింక్, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, మనకి ఇక్కడ రెండు ట్యాబ్స్ కనబడతా ఉంటాయి, ఒకటి బ్లూ స్క్రీన్, సో బ్లూ స్క్రీన్ లో మనం ప్రోగ్రామ్ టైప్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎగ్జిక్యూట్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫైల్ అనేది రన్ చేసేసి అంటే కంపైల్ చేసి ఇంటర్ప్రిట్ చేసి మనకు అవుట్పుట్ ఇట్ సైడ్ చూపిస్తుంది. ఓకే, నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ టైప్ చేస్తాను. ఆ గుర్తుపెట్టుకుని మనం ఆన్లైన్ లో చేసినా కాబట్టి ఇక్కడ మనం ఫైల్ ని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ ఫైల్ సేవింగ్ మెకానిజం అంతా కూడా మన సిస్టమ్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ చేసేటప్పుడు, మనం ఇప్పుడు ఆన్లైన్ లో చేస్తున్నాం కాబట్టి దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ సేవింగ్ ఫైల్. ఓకే, సింప్లీ వీ కెన్ టైప్, నేను ఇప్పుడు టైప్ చేస్తాను చూడండి. ఓకే, సో పబ్లిక్ క్లాస్, పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ టెస్ట్, ఓకే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నా, ఇది మనకు కొంచెం కొత్త సింటాక్స్, నేను మీకు చెప్తాను, జస్ట్ సీ హౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఓకే, ఒక సింపుల్ ప్రోగ్రామ్, మన సి లో హలో వరల్డ్ రాసినటువంటి సింపుల్ ప్రోగ్రామ్ జావా ఇలా ఉంటుంది. ఓకే, ప్రోగ్రామ్ మీరు ఇలా టైప్ చేసిన తర్వాత సింపుల్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ సీలింగ్ ఉండదు, ఏముండదు, ఆటోమేటిక్ ఆన్లైన్ లో చూసుకుంటుంది. సింప్లీ ప్రెస్ ఎగ్జిక్యూట్, ఇదిగోండి నేను కర్సర్ ప్లేస్ చేశాను చూసారా, ఎగ్జిక్యూట్ అక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇట్ సైడ్ మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు, ప్రాసెస్ జరుగుతుంది ఇదిగోండి. సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ద టూ స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్ లో అదే మన కోసం కంపైలేషన్ చేసింది చూడండి, జావా సి టెస్ట్ డాట్ జావా. నేను ఎక్కడా కూడా నా ఫైల్ ని టెస్ట్ డాట్ జావా సేవ్ చేయలేదు, కానీ ఆన్లైన్ లో అది ఆటోమేటిక్ గా సేవ్ చేసుకొని మన కోసం ఇదిగోండి జావా సి టెస్ట్ డాట్ జావా కనిపిస్తుంది అందరికి. ఓకే ఓకే, సో ఈ ఫస్ట్ స్టెప్ జావా సి టెస్ట్ డాట్ జావా అనేది కంపైలేషన్ చేసింది, అంటే ప్రోగ్రామ్ లో ఏం మిస్టేక్స్ లేవు కాబట్టి డైరెక్ట్ గా అది టెస్ట్ ఫైల్ గా మార్చేసింది. ఇక రెండోది చూసారు ఇదిగోండి జావా. ఓకే, ఫర్గెట్ దీస్ టూ థింగ్స్, ఇవి రెండు మీరు మర్చిపోండి, ఇది ఆన్లైన్ ఫెసిలిటీ కోసం అది వాడుతుంది, ఆ రెండు మీరు మర్చిపోండి. ఇక్కడ మీరు రెండు గమనించాల్సింది ఏంటంటే జావా టెస్ట్, జావా టెస్ట్. ఓకే, సో దిస్ జావా టెస్ట్ దిస్ కమాండ్ ఈస్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్. రన్ చేసి ఇదిగోండి మన అవుట్పుట్ వచ్చింది హలో వరల్డ్, హలో వరల్డ్. ఓకే, రన్ అయిందా? సో సక్సెస్ఫుల్ గా రన్ చేసాం. సరే, పొరపాటు నాకు ఇక్కడ ఈ సెమీ కాలం పెడతాం మర్చిపోయాయి, ఇదిగో నేను ప్రోగ్రామ్ లోకి వచ్చాను, మళ్ళీ నేను ఫస్ట్ టైం ప్రోగ్రామ్ చేశాను కదా, నాకు సెమీ కాలం పెడతాం తెలియదు, మర్చిపోయాను, ప్రోగ్రామ్ టైప్ చేసేసాను, దెన్ ఐ క్లిక్ ఎగ్జిక్యూట్. ఇదిగోండి ఇక్కడ ఏదో వచ్చింది చూడండి, చూసారా కంపైలేషన్ చేసేటప్పుడే చూడండి, ఇక్కడ కంపైలేషన్ చేసేటప్పుడే ఇట్ ఐడెంటిఫై ద ఎర్రర్ లైన్ నంబర్ 5, చూసారా లైన్ నంబర్ 5 లో ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రర్ అంటే ఇదిగోండి సెమీ కోలన్ ఎక్స్పెక్టెడ్, ఎక్కడ కూడా మనకు చూపిస్తుంది. ఓకే, సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ సిస్టమ్స్ ఆల్సో, అంటే మనం ఒక ల్యాప్టాప్ లో డెస్క్టాప్ లో ప్రోగ్రామ్ రన్ చేసినా ఇలానే చూపించదు మనకి. ఓకే, అంటే లైన్ నంబర్ 5 లో సెమీ కోలన్ మిస్ అయింది అనమాట. సో మనం వెంటనే ఇదిగోండి ఇక్కడ లైన్ నంబర్ 5 దగ్గరికి వస్తాము, సెమీ కోలన్ ప్లేస్ చేస్తాను, మళ్ళీ దాన్ని రన్ చేయాలి కదా, ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్ బటన్ ప్లస్ చేస్తాను. ఓకే, ఎగ్జిక్యూటెడ్, సో కంపైలేషన్ సక్సెస్ఫుల్ గా అయింది, అలానే ఇంటర్ప్రిటేషన్ కూడా మనకి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఓకేనమ్మా, అర్థమైందా?
వీటిలోని అంటే ఈ ప్రోగ్రామ్ లో నేను డీప్ గా వెళ్లే ముందు మీకు కొన్ని రఫ్ పాయింట్స్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదిగోండి, నేను ఇప్పుడు హైలైట్ చేసింది. ఓకే, సో దాన్ని ఏమంటారు, ఎవరైనా చెప్తారా నేను హైలైట్ చేసిన దాన్ని? దాన్ని ఏమంటారు, ఎవరైనా చెప్తారా మీకు గుర్తున్నంత వరకు? నేను కరెక్ట్ కదిలిస్తున్నాను కదా, దాన్ని ఏమంటారు? ఎనీవన్? మెయిన్ ఫంక్షన్. ఆ మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ మీరు ఎప్పుడన్నా విన్నారు ఇంతకు ముందు? చెప్పండి, మీకు తెలిసిన చెప్పండి, పర్లేదు. సిలో మీరు మెయిన్ ఫంక్షన్ రాస్తారు, ఎందుకు రాస్తారు మెయిన్ ఫంక్షన్? చెప్పండి, ఎన్ని ప్రోగ్రామ్స్ రాసి ఉంటారు, ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి. అక్కడ సిగ్నల్స్ యూస్ చేసేటప్పుడు, స్టార్ట్ చేసేటప్పుడు సింబల్స్ యూస్ చేస్తాం కదా సార్. స్టార్ట్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ చేయాలనే దాన్ని మెయిన్ ఫంక్షన్ నుంచి తెలియజేస్తాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, దట్ ఇస్ ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి దానికి ఒక రిజెంబ్లెన్స్ మెయిన్ ఫంక్షన్. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ వేర్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ అని మనం సిస్టమ్ కి తెలియజేయడం కోసం రాస్తాం. సేమ్ అదే ఫీచర్ ఇక్కడ కూడా. ఓకే, సో ఎక్కడైతే మనం మెయిన్ ఫంక్షన్ రాస్తామో అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది సిలో. సేమ్ అదే సింబాలిక్ నోటేషన్ మనకి ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, అంటే ఈ మెయిన్ ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ బిగినింగ్ పాయింట్ అనమాట. ఓకే, మెయిన్, మనకి తెలిసిన వర్డ్ మెయిన్. అలాంటి లోపలికి వెళ్తే ఇక చూడండి, ఈ హలో వరల్డ్ మనం ప్రింట్ చేసాం. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ యువర్ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్. సిలో మనకి ఎలాగైతే ప్రింట్ ఎఫ్, జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ కనిపిస్తుందా మీ అందరికి? ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది మనకి ప్రింటింగ్ కోసం ఉపయోగపడుతుంది, ప్రింటింగ్ కోసం. ఓకే, నేను ఇంకొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందమ్మా కొంచెం క్లియర్ గా? Yes, sir. ఓకే, చూడండి, సో మనం ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, రైట్? ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే, దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ మీకు తెలుసు కదా, ఇదిగోండి ఫంక్షన్ అంటే ఫంక్షన్ నేమ్ ఉంటుంది, దాని పక్కన రెండు బ్రాకెట్స్ ఉంటాయి, ఆ ఫంక్షన్ కోడ్ అంతా మనం ఇదిగోండి లెఫ్ట్ బ్రేస్ రైట్ బ్రేస్ మధ్యలో రాస్తాం. ఓకే, సో ఇంతవరకు మెయిన్ ఫంక్షన్ అనుకోండి, దానిపైన మర్చిపోండి, ఇది మెయిన్ ఫంక్షన్ అనుకోండి. మెయిన్ ఫంక్షన్ మనం ఏం చేస్తాం, సింపుల్ గా ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ అని రాస్తాం సిలో. అయితే ఇక్కడ ఏం రాస్తామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని రాస్తాం. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ హలో వరల్డ్. వీ విల్ సీ వాట్ ఈస్ ది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అసలు ఏంటి దాని మనం తర్వాత చూస్తాం. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బిగినింగ్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, సిలో లాగే ఇక్కడ కూడా మనకి మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, సిలో లాగే మనం ప్రింటింగ్ చేయాలంటే ఇక్కడ మనం ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఉపయోగించాలి. ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, రైట్? సో బాగా గమనించండి, నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇదిగోండి ఇక్కడ నేను ప్రోగ్రామ్ టైప్ చేశాను, ప్రోగ్రామ్ టైప్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ప్రెస్ చేశాను. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి నాకు ఇట్ సైడ్ అవుట్పుట్ వచ్చింది. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఇదిగోండి ఇంకొకటి అలానే ఉంచి ఇంకొకటి ప్రింటింగ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సపోజ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో బిఎస్సి ఎంపీసీఎస్ అండ్ ఎంసీసీఎస్. ఓకే, ఇది ఒక మెసేజ్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రోగ్రామ్ టైప్ చేశాను కదా, టైపింగ్ అయిపోయిన తర్వాత ఐ క్లిక్ ఆన్ దిస్ ఎగ్జిక్యూట్ అండ్ ఐ గెట్ ద అవుట్పుట్ హియర్. చూడండి, ఇందాక మనకి హలో వర్డ్ ఉంది కదా, ఇదిగోండి బిఎస్సి ఎంపీసీఎస్ ఎంసీసీఎస్. ఓకే, సో ఇలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు, మనకి ఎన్ని ప్రింటింగ్ లాంటి ఎన్ని ప్రింటింగ్లు చేయొచ్చు, బిగినింగ్ లో కూడా మీరు అలానే చూడండి దాన్ని. ఓకేనా, సో అర్థమైందా ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో? ఓకే, రైట్. సో మీరు ఇదే నోటేషన్ ఫాలో అవుతే మీకు ఒక అసైన్మెంట్ నేను మీకు క్లాస్ రూమ్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, అదేంటంటే నేను ఇక్కడ ఓపెన్ గా చెప్పను, మీ గూగుల్ క్లాస్ రూమ్ లో నేను పోస్ట్ చేస్తాను మీరు చేయాల్సిన అసైన్మెంట్. ఈ రోజు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ రోజు ఏం చేయాలి అనేది నేను
మీ గూగుల్ క్లాస్ రూమ్ లో పోస్ట్ చేస్తా. మీరు ఆ వర్క్ నాకు కంప్లీట్ చేసి మళ్ళీ గూగుల్ క్లాస్ రూమ్ నాకు పంపించాలి. ఓకే రైట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతవరకు మీకు క్లియర్ అమ్మా? ఒక ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అర్థమైంది మీ అందరికి? ఓకే 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 రైట్. ఓకే, మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే రాసుకోండి. ఆల్రెడీ చెప్పాను ఒక బుక్ పెట్టమని మన జావాకి, ఆ బుక్ లో ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు ఇంతవరకు చాలు. సో ఈరోజు చెప్పిన క్లాస్ అనేది మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఉంటుంది. ఈరోజు మీరు దాన్ని సబ్మిట్ చేయాలి. ఓకే ఓకే, గుర్తుంది కదా? మీరు ట్యాబ్ ఓపెన్ చేసి జస్ట్ టైప్ ఆన్లైన్ జావా ఎడిటర్. ఓకే, క్లిక్ ఆన్ ది ఫస్ట్ వన్, ట్యూటోరియల్ పాయింట్ లో ఉంటుంది, దాన్ని తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఇదిగోండి లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ దాంట్లో మనం ప్రోగ్రామ్ టైప్ చేస్తాం. నేను ఏవైతే వర్డ్స్ ప్లేస్ అయ్యి మీరు ప్రస్తుతానికి అలానే ప్లేస్ చేయండి. యూ విల్ సీ ఆల్ దోస్ థింగ్స్ లేటర్. మీరు నేనైతే లాసన్ అలా రాయండి, తర్వాత ఎగ్జిక్యూట్ ప్రెస్ రన్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు ఇందాక దానికి ఇప్పుడు తేడా గమనించి ఉంటారు. ఇందాక నేను క్లాస్ నేమ్ ఇక్కడ టెస్ట్ అని ఇచ్చాను, అందుకని ఇక్కడ నాకు టెస్ట్ డాట్ జావా అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ హలో వరల్డ్ ఇచ్చాను, అందుకని హలో వరల్డ్ డాట్ జావా వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ఏ క్లాస్ లో అయితే మనకి మెయిన్ ఫంక్షన్ ఉంటుందో, దిస్ ఈస్ ద క్లాస్ నేమ్. ఓకే, వి విల్ సీ వాట్ ఇస్ క్లాస్ దట్స్ థింగ్ లెటర్. ఇది క్లాస్ నేమ్ అనమాట. ఎలాగైతే మనకు ఒక ఫంక్షన్ కి పేరు ఉండిద్దో, క్లాస్ కూడా ఒక పేరు ఉండిద్ది అనమాట. ఏ క్లాస్ కి అయితే మనకి మెయిన్ ఫంక్షన్ అనేది క్లాస్ లో ఉంటుందో, ఆ క్లాస్ నేమ్ నే మనం ఫైల్ నేమ్ గా ఇవ్వాలి. ఓకే, ఇందాక మీకు నేను ఇక్కడ టెస్ట్ అని ఇచ్చాను కాబట్టి అది టెస్ట్ డాట్ జావా అని తీసుకుంది. ఇప్పుడు నేను హలో వరల్డ్ ఇచ్చాను కాబట్టి హలో వరల్డ్ డాట్ జావా అని తీసుకుంది. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనమ్మా, సో ఇస్ ఇట్ క్లియర్?